రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోతుగల గ్రామ యువత ఆధ్వర్యంలో మండల స్థాయి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. గత 15 రోజులుగా క్రికెట్ పోటీలు కొనసాగాయి. ఆదివారం ఫైనల్ మ్యాచ్ కి బ్రదర్స్ జట్టు, గన్నవరపల్లి జట్టు పోటీల్లో పాల్గొనగా, ఫైనల్ మ్యాచ్ కి ముస్తాబాద్ ఎస్ఐ శేఖర్ రెడ్డి పాల్గొని క్రీడల్లో విజేతలైన జట్టులకు ప్రథమ స్థానంలో బ్రదర్స్ జట్టు గెలుపొందగా, ద్వితీయ స్థానంలో గన్నవరపల్లి జట్టు నిలిచారు. గెలుపొందిన విన్నర్ జట్టుకు 13,000 నగదుతో పాటు, రన్నర్ జట్టుకు 7,000 నగదుతో పాటు, ట్రోఫీతో పాటు అత్యుత్తమ ప్రదర్శనను కనబరిచిన వారికి మ్యాన్ ఆఫ్ ది సిరీస్, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ బహుమతులను అందజేశారు. క్యాప్టెన్ దేవేందర్ ఇంకా నిలబడ్డాలు కూడా తప్పట్టు కొట్టు. ఈరోజు ఈ బహుమతి ప్రదానోత్సవం జరిగింది. గతంలో చూసినట్లయితే మనకు ఇది సెకండ్ మ్యాచ్ ఉన్నట్టు ఉంది. మేము వచ్చిన తర్వాత గత 15 డేస్ బ్యాక్ కూడా ఒక టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది స్మారకార్థం. ఓకే, జిల్లా స్థాయిలో కూడా చాలా టీంలు కూడా పార్టిసిపేట్ చేసి ఎంతో ఉత్సాహంగా చాలా యువత పార్టిసిపేట్ చేయడం జరిగింది. మనం చూసినట్లయితే ఈ కాలంలో మొబైల్ గేమ్స్, ఇండోర్ గేమ్స్ వీటిపైన మొగ్గు చూపుతున్న ఈ తరుణంలో ఇలా అవుట్డోర్ గేమ్స్ పైన ఇంకా సంతోషించదగ్గ విషయం ఏంటంటే ఈ కార్యక్రమంలో మనకు ఏర్పాటు చేసిన ఆర్గనైజర్లు, అదేవిధంగా గెలుపొందిన బ్రదర్స్ క్లబ్ కూడా ఇటువంటి పేదలకు సహాయం చేద్దామని ముందుకు రావడం చాలా అభినందించదగ్గ విషయం. ఒకే, ఈ కార్యక్రమంలో దీన్ని ఏదైనా కూడా ప్రతి ఒక్కరు కూడా స్పోర్టివ్గా తీసుకొని వారి వారి ప్రదేశాలకు సేఫ్గా వెళ్ళవలసిందిగా కోరుకుంటూ ఈరోజు ఈ మా మ్యాచ్ ఆడినటువంటి గన్నవరపల్లి టీం, అలాగే ఫ్రెండ్స్ క్లబ్ బ్రదర్స్ క్లబ్ టీం వారికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మంచి ఆట ప్రదర్శనను తిలకించడం జరిగింది. వీరు ఇరు జట్లు ఈరోజు చాలా మంచి స్కోర్ చేశాయి. చివరి బంతి వరకు ఉత్కంఠంగా సాగినటువంటి మ్యాచ్లో బ్రదర్స్ క్లబ్ వారు ఈరోజు విజేత కావడం చాలా సంతోషం. బ్రదర్స్ క్లబ్ వారు ఈ ఆటకు ముందే వారు వాళ్ళకి వచ్చిన ఒకవేళ రన్నర్ కప్ వచ్చినా విన్నర్ కప్ వచ్చినా దానికి వచ్చినటువంటి బహుమానాన్ని మేము వాళ్ళు ఒక ఇక్కడ పోతుల గ్రామానికి సంబంధించినటువంటి నిరుపేద కుటుంబానికి ఇస్తామని వారు తెలియజేయడానికి మేము చాలా సంతోషపడి ఈరోజు అది అటు విషయాన్ని మా మండల ఎస్ఐ గారికి సమాచారం అందించి సార్ మీ చేతుల మీదుగా ఆ నిరుపేద కుటుంబానికి ఆర్థిక సహాయం ఇస్తున్నామని చెప్పడంతో ఇక్కడికి వచ్చినటువంటి మండల ఎస్ఐ శేఖర్ రెడ్డి సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తూ, అలాగే వారికి వచ్చినటువంటి బహుమానం